वेलकम टू श्रीदेवी चैनल ईरोजे मैं टेरेस गार्डन पैन मलबरी मोक्कनी चूपिस्तानंडी चूँ मलबरी मोक्क असल एन्नी कायलु मेमु कोसुकुंटे इन्नी पंडलु पिल्ललु वच्चिनप्पुडल्ला कोसुकोनि तिंटारु नेनु कूडा असलु मन स्लाब पैकि वच्चिनप्पुडु वाटर तीसुकोकुंटा वस्तानंडी एंदुकंटे वाटर अवसरं लेदु मनकु मलबरी पंडलु उन्नायि कदा पैकि वस्ते इंका मलबरी पंडलु तिंटू उंटे इंका मन नोट्लो लालाजरं ऊलासिंदि ఇంకా ఎంత ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి నేను అసలు దీని నర్సరీ నుంచి తెచ్చిన కా నుంచి ఎప్పుడు నాకు పండ్లు ఉంటనే ఉంటాయండి ఇన్ని మలబరి పళ్ళు అసలు ఇది ఎంత ఎంత పెద్దగా అవుతున్నాయి చాలా పెద్ద కాయలు అసలుకి పెద్ద పెద్ద పళ్ళు అవుతున్నాయి ఇవి మీరు మలబరి మొక్కలు తప్పకుండా మీరు టెరెస్ గార్డెన్లపైన పెంచుకోండి మలబరి తెచ్చిన తర్వాత మనం నాటుతాం కదా దాన్ని మాత్రం మంచి మట్టిలో నాటుకోండి మూడు రకాలు మన మట్టి ఉంటది కదండి మన వీడియోలల్లో మట్టి ఎలా కలపడం అన్ని వీడియోలు ఉన్నాయి మీరు చూడండి ఒకసారి వీడియోలల్లోకి వెళ్లి అలా మీరు మట్టి కలుపుకొని పెట్టుకోండి నాటిన తర్వాత ఇంకా అది మొక్క మంచిగా ఏనుకున్న తర్వాత అంటే మనం మొక్క తెచ్చినప్పుడే నర్సరీ నుంచి తెచ్చినప్పుడే ఒక ఐదారు కాయలు ఉంటాయి అన్నట్టు దానికి అక్కడక్కడ ఒక చిన్న చిన్న కాయలు ఉంటాయి అన్నట్టు ఇది డ్రాఫ్టెడ్ కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న కాయలు ఉంటాయి అవి కూడా ఇంకా పండుతాయి మనకి ఏంటనే ఏం రాలిపోకుండా చూసుకోవాలి మనం మలబరి మొక్క కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటది వాటర్ మాత్రం మలబరి మొక్కకు రోజుకు ఒకసారి ఇవ్వాలి ఇంకా వర్షం వస్తే మనం ఇవ్వొద్దు అంతే మలబరి మొక్క మట్టి కూడా మనకు కొంచెం కంపోస్ట్ ఎక్కువగా పడుతదండి మేమైతే కంపోస్ట్ వేశాం దీనికి బాగా కంపోస్ట్ ఉందండి ఇప్పుడు ఇందులో ఫుల్ కంపోస్ట్ తోనే ఈ మొక్క ఉంది ఇప్పుడు అందు గురించి ఇది ఎప్పుడు నాకు ఇట్లా కాయలు ఇస్తూనే ఉంది ఒక్కసారి కాసిన తర్వాత దీన్ని మొత్తం కొమ్మల్ని ఇరిచేసేయాలి అంటే మొత్తం ఇరుసుకోకూడదు కొంచెం మనకిట్లా ప్రాణం లేనట్టు ఇట్లా పై సైడ్ ఉంటాయి కదండి ఇట్లా కొమ్మలు ఇప్పుడు ఇక్కడ మల్బరీ కాయలు ఉన్నాయి ఇక్కడ పళ్ళు ఉంటాయి ఇటు సైడ్ ఈ కొమ్మ ఉంది ఇప్పుడు ఈ కొమ్మని ఈ పళ్ళన్ని కోసుకున్న తర్వాత కొంచెం ఈ కొమ్మని ఇట్లా తీసేసేయాలన్నమాట ఇంతవరకు తీసేసేయాలి తీసేస్తే మనకి ఎందుకంటే టెరెస్ గార్డెన్ కాబట్టి అదే నేలపైన ఉన్నట్టుంటే ఈ కొమ్మలు ఇరవకున్నా కూడా అది ఎప్పటికీ కాయలు వస్తూనే ఉంటుంది మన టెరెస్ గార్డెన్లో అయితే మనం కొమ్మలు అయితే తప్పకుండా తీసేస్తుండాలి తీసేస్తే మళ్ళీ వెంటనే కింది సైడు మనకు కాయలు వచ్చేస్తాయి ఎప్పుడైనా మీకు ఈ తెల్ల తెల్ల ఆకులకి ఇట్లా చూడండి ఈ ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఒక్క ఆకు కూడా అసలు కనీసం ఒక్క పురుగే ఒక మనకు ఏ మిల్లీ బాక్సే లేవు చూడండి ఎంత నీట్గా ఉందో ఆకులన్నీ పట్టుకుంటే రాలిపోతున్నాయండి కాయలు ఇట్లా ఇదిగో పట్టుకుంటేనే రాలుతున్నాయి బాగా పండ్లు పండినాయి ఇది మొన్ననే ఒక త్రీ డేస్ కింద ఇంకా పిల్లలు ఒక గుప్పడు తెంపుకున్నారు ఇంకా ఇట్లా కాయలు మనకు వస్తుంది కదా అయితే ఈ ఆకులకి ఏమైనా పురుగు వచ్చినట్టుండి మీరు వెంటనే కొంచెం దాల్చిన చెక్కను తీసుకొని వాటర్లో వేసి మరిగించి ఒక టూ గ్లాస్ వాటర్ తీసుకొని ఒక రెండు మామిడి రెండు దాల్చిన చెక్కలు వేసేసి దాల్చిన చెక్కలు అంటే తెలుసు కదండి సిలిమిన తీసుకొని వేసి ఇంకా మనం బాగా మరిగించాలి అన్నట్టు వాటర్ని మరిగించి మనం ఆ వాటర్ని అంతా చల్లారిన తర్వాత వాటర్ని అంతా చల్లారిన తర్వాత ఒక మనం డబ్బాలో పోసుకొని స్ప్రే స్ప్రే అంటే ఒక దానికి ఒక రెండు వాటర్ పోసేసి స్ప్రే చేసేయాలి మొక్క మొత్తం ఇంకా మీకు పురుగు రాదు ఇట్లా ఫ్రెష్ ఆకులు వస్తాయి అన్నట్టు ఇంకా నేను అప్పుడప్పుడు అయితే జీవామృతం అయితే ఎక్కువ ఏమి ఇయ్యను జీవామృతం ఇస్తా ఇస్తే కూడా మనదే మనం ఆర్గానిక్ నేను చేసుకుంటాను కదండి అన్ని నవధాన్యాలతోని సమ్మర్లోనే నేను చేసి పెట్టుకుంటాను అన్నట్టు ఆ జీవామృతం ఇస్తాను నేను అదే జీవామృతం అప్పుడప్పుడు ఇస్తే చాలు మీకు ఎప్పుడో ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఇచ్చినా చాలు మలబరి మొక్కకు ఎక్కువ పురుగులు రావు ఏం లేదండి ఎంతో మంచిగా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంకా పైకి ఎక్కినరు ఉంటే ఫస్ట్ మలబరి పండ్లు తినేటట్టుగా చూసుకోవాలండి మీరు ఇళ్ళల్లో ఇంకా దీనికి మనకు ఎంతో బీపీ కొలెస్ట్రాల్ ఎంతో క్యాన్సర్ లెవెల్స్ కూడా తగ్గుతాయండి దీంతో ఇంక ఏది ఉన్నా మనం అయితే మలబరి అయితే తినొచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిదే మలబరి ఇంకా ఇది ఎప్పుడు కాస్తుందంటే ఈ మలబరి మనకు ఎప్పుడు ఎక్కువ కాత వస్తుందంటే మార్చి నుంచి మే లోపల ఫుల్ కాత వస్తుంది అన్నట్టు మొక్క ఒకసారి ఇంకా మనం అవన్నీ కాయలు కోసుకొని మళ్ళీ మనం ఆకులు ఏమైనా ముదురుగా ఉంటే అవి తీసేసి కొంచెం కొమ్మలు ఇరిచేసి పెట్టుకుంటే మళ్ళీ మనకు డిసెంబర్ నవంబర్లో ఫుల్ కాయలు వస్తాయి అన్నట్టు మళ్ళీ అంటే మనం ఇప్పుడు ఇది మనకు స్లాబ్ పైన ఉన్నది అందుగురించి మనకి ఇట్లా మనం ఇప్పుడు వాటర్ ఇస్తూ ఉంటే ప్రతిరోజు ఒకటో రెండో కాయలు మీకు కంపల్సరీ ఉంటాయి పల్లివి ఎక్కడో ఒక దగ్గర ఒక నాలుగు కాయలు ఉంటూ ఉంటాయి అన్నట్టు సీజన్ అంటే అట్లా అన్నట్టు సీజన్లో బాగా కాస్తాయి మీరు ఎప్పుడు కంపల్సరీగా మలబరి మొక్కను నాటుకోండి మేడలపైన ఇది కొమ్మ నాటితే చాలండి ఎక్కడైనా మీకు నేలపైన ఎవరింట్లోనైనా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి అప్పుడప్పుడు
ఇవి చాలా పెద్దగా పెరిగిపోతుంది అన్నట్టు నేలపైన. మనం టెరెస్ గార్డెన్ కాబట్టి నేను ఇట్లా కొమ్మలు ఇరిచేస్తూ ఉంటే ఇది షార్ట్గా ఉంటుంది అన్నట్టు. అంటే షార్ట్గా ఉంటే ఎక్కువ ఇట్లా వచ్చేసి ఎక్కువ కాయలు వస్తాయి అన్నట్టు. అందుగురించి నేను దీన్ని ఎక్కువ షార్ట్గానే పెంచుకుంటున్నా, మరీ హైట్గా పెంచుతలేనని అడగకుండా. నేనేమో డ్రమ్ములో పెట్టలేదండి, ఇక డ్రమ్ములో పెడతానంటే ఇంకా మా వారిని ఒప్పుకుంటలేరు, అన్ని డ్రమ్ములు తీసుకురావట్లేరు. నేను ఖాళీ బకెట్లోనే పెట్టాను. ఇంక బకెట్లోనే పెట్టి మనం మరీ హైట్ పెంచుకుంటే మరి దానికి బలం ఉంటుంది ఉండదు అనేసి నేను కంపోస్ట్ వేసుకుంటూ నేను మీడియం హైట్లోనే మొక్కని పెంచుకుంటున్నాను. ఈ మలబరి మొక్క గురించి అయితే తెలుసుకున్నారు కదా, ఇంకా మార్చి నుంచి సెప్టెంబర్లోగా ఇంకా అట్లా మీరు కాయలు చాలా తీసుకోవచ్చు. పైకి ఎక్కినప్పుడల్లా ఒక రెండు పండ్లు తింటూ ఉండొచ్చు, కానీ దీనికి మాత్రం మీరు తప్పకుండా వాటర్ ఇవ్వాలండి. వర్షం వస్తుందని, వర్షం వచ్చింది ఆ మొక్కకి వాటర్ సరిపోతుందిలే, కొంచెం వర్షం రాగానే మీరు ఊరుకోవద్దు. పైకి వచ్చేసి మనం టెరెస్ గార్డెన్లో రోజు మొక్కల్ని చూసుకోవాలి, ఒక్కసారైనా చూసుకోవాలండి. 2 డేస్కి ఒకసారైనా తప్పకుండా చూసుకోవాలి. వర్షం వచ్చినా సరే అసలు వాటర్ పడ్డదా లేదా మొక్కలకు అడుగున అని చూసుకొని వాటర్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే మంచిగా కాయలు కాస్తాయి. ఇంకా ఈ మలబరి పళ్ళు అయితే ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ ఉంటుంది. మన మొక్కకు అసలు గ్రీన్ పళ్ళు లేకుండా అయిపోయినాయి, అన్నీ అప్పుడే పండు పండేసినాయి. అయితే ఫస్ట్ గ్రీన్ కలర్గా ఉండి ఇదిగో చూడండి ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ గ్రీన్ ఇంకా గ్రీన్ ఉంటుంది అన్నట్టు. గ్రీన్ ఉండి కొంచెం దీనిపైన బొంతు బొంతుగా ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఈ కలర్కి వస్తుంది కొంచెం, అంటే టమాటా కలర్ రెడ్ కలర్ వస్తుంది. రెడ్ తర్వాత ఇదిగో చూడండి ఇట్లా మెరూన్ కలర్ వస్తుంది అన్నట్టు. రెడ్ తర్వాత ఇట్లా మెరూన్ కలర్ వచ్చేస్తుంది. మెరూన్ కలర్ తర్వాత ఇంక ఇట్లా బ్లాక్ కలర్ అవుతుంది అన్నట్టు ఇది. ఇంక ఈ బ్లాక్ కలర్ అయినప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ మెరూన్ కలర్ కూడా తినొచ్చు మనము, కానీ ఇవి పుల్లగా ఉంటాయి అన్నట్టు కాయలు. చిన్నపిల్లలు అయితే తినలేరు. ఇంకా మనకి ఎప్పుడన్నా ధూప అయితే అట్లా నేను స్లాబ్ పైకి వచ్చినప్పుడు ఈ కాయ కూడా ఒకటి నోట్లో వేసేసుకుంటా. ఇంక ఇలా పళ్ళు ఉంటాయి అన్నట్టు. ఇంక ఈ పళ్ళని ఇప్పుడు కోసుకుందాం చూడండి. ముట్టుకుంటే రాలిపోతున్నాయి మలబరి పళ్ళు. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా పళ్ళు పడినాయి అన్నట్టు. ఇంక ఇట్లా అయిన తర్వాత ఇంకా చాలా స్వీట్గా ఉంటాయి పళ్ళు ఇవి. ఈ కాయల పైన కూడా ఇదిగో చూడండి ఇట్లా తెల్లగా ఇట్లా తెల్లగా రానియొద్దండి. ఇది ఎక్కడ ఒకటి వచ్చేస్తుంది అన్నట్టు మనకు. అందుకనే చిన్న చిన్న పిందెలు ఉన్నప్పుడు ఒక్కసారి దాల్చిన చెక్క ఫర్టిలైజర్ మీరు చల్లుకున్నారు అంటే ఇంకా మీకు అట్లా రాదన్నట్టు బోదు. ఎక్కడో ఒకటి ఉన్నది కానీ ఏ దానికి కూడా లేదు చూడండి. అసలు ఎంత మంచిగా ఫ్రెష్గా పెరిగిందో ఈ మొక్క. అన్నీ కోసేస్తా ఈరోజు, ఇంకా పిల్లలకి ఇచ్చేద్దాము. ఏమన్న టెరెస్ గార్డెన్లలో మనం కొన్ని పళ్ళే కూడా పెట్టుకోవాలి కదా. కొన్ని పళ్ళ మొక్కలు నాటుకుంటే అప్పుడప్పుడు ఒక పండు అట్లా వస్తుంది అన్నట్టు. అందుకని నేను కొన్ని సపోటా, ఒకటి జామ, 2 చెట్లు అట్లా నాటిన అన్నట్టు. ఇంకా నాకు సపోటా పండ్లు కూడా పండుతున్నాయండి, నేను మీకు అవి కూడా చూపిస్తాను కొంచెం పెద్దగా అయిన తర్వాత. అట్లా పళ్ళ మొక్కలు కూడా కొన్ని ఉంటే ఇంకా మన పిల్లలు మనతో పైకి వచ్చినప్పుడు ఇంకేం లేదనుకుంటా, ఒక పండు దింపుకొని తిన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. ఎట్లున్నాయి చాలా ఉన్నాయి పళ్ళు ఇప్పుడు అన్నీ, ఎందుకు దూరం ఉన్నాయి ఉంచేసి ఇంకా బ్లాక్ కలర్ అయినాయి మాత్రం కంప్లీట్గా కోస్తానండి. అసలు ఎంత బాగున్నాయో, అసలు ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి. మనం ఇవి కొయ్యకపోతే, మనం ఇవి కొయ్యకుంటే మనం వచ్చేసరికి ఇవన్నీ చెట్టు చుట్టూ కింద పడి ఉంటాయి అన్నట్టు. ఎక్కువ స్వీట్గా తినాలనుకుంటే ఇంకా మీరు దీన్ని బ్లాక్ అయ్యేంత వరకు ఉంచుకోండి మొక్కపైనే. మొక్కపైనే బ్లాక్ అయ్యేంత వరకు ఉంచుకుంటే ఇట్లా ద్రాక్ష గుత్తుల్లాగా చూడండి, ఎట్లున్నాయి ద్రాక్ష లాగానే చిన్న ద్రాక్ష గుత్తుల్లాగా ఉన్నాయి.
चालू इवन इंका उचेस्ता मल्ल इंका टू डेस इवनि मल्ल पर्वता इंका चला पर्नाई नैन इवन पर् वन तरवा मल्ल इलांट चम्मल इरी इंकड़े वर्षाकालम कदा वर्षाकाल मन कोमल इवा पनी ले अन्नी कायल को तरवा खाली मुदर आकल मतमे इंकोसारी दी डाचन पट्टी फर्टर वेसे इंकेस कथम दी मल्ल कायल वूसर कदा ఇప్పుడు మీ కళ్ళ ముందే ఎన్ని మలబరి పళ్ళు కోసానో ఇంకా ఎన్నో పిల్లలు వచ్చినప్పుడు ఇలా కోసుకొని తింటనే ఉంటారు నేను కూడా కోసుకుంటుంటానండి ఇలాగే మీరు కూడా టెరెస్ గార్డెన్లు ఖాళీగా ఉంచుకుంటా ఒక్కొక్క నాలుగు మొక్కలు వేసుకోండి వేసుకుంటే ఇలా మీకు పండో కాయో వస్తూ ఉంటుంది ఇంకా మా వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకిన్ని మంచి మంచి వీడియోలు మేము ఛానల్లో పెడుతూ ఉంటాము చూస్తూ ఉండండి ధన్యవాదములు